గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజీ కూడా మాత్రమే క్యారెట్ కి నాలుగు వేల రూపాయలు తక్కువ ఓన్లీ వి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఈరోజు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున నో షాడో డే అంటే ఎండలో నుంచి మనకి షాడో కనిపించదంట ఇది హైదరాబాద్ నగర వాసులకి ఒక కొత్త రోజునే చెప్పొచ్చు వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం అలాగే పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అంటే టూ మినిట్స్ వరకు షాడో కనిపించదంట డైరెక్ట్గా ఎండ ఎక్కడైతే మన మీద పడుతుందో అలా ఎండను పడే ప్లేస్లో నుంచి ఉంటే మనకి షాడో కనిపించదంట చూడండి నేను ఎండలోనే నుంచిన్నాను నా చుట్టూ షాడో పడట్లేదు అంటే నాకు డైరెక్ట్ నా మీద ఇట్లా కింద పడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే అది చూసుకుంటే మనం సైంటిఫిక్గా కూడా ఇట్లా జరుగుతుంది అని కూడా చెప్తున్నారు బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు ఈ టూ మినిట్స్ అయితే నీడ కనిపించదు అని చెప్తున్నారు నేను ఎండలోనే నుంచిన్నాను నీడ కనిపించట్లేదు నా చుట్టూ చూస్తే తెలుస్తుంది కదా అసలు నీడ కనిపించట్లేదు వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా మనం నార్మల్గా చూసుకుంటే కొన్ని కొన్ని పాటలు కూడా చూసుకుంటాం నేను వీడని నీడను నేను అన్నట్లు కదా ఆ టైమ్లో చూస్తే కూడా నీడ అసలు ఇప్పుడు కనిపించట్లేదు అంటే అటు ఇటు నీడ పడడం అలా కాదు కానీ నా స్ట్రైట్గా నుంచి ఉండే అసలు నా కింద నీడ కూడా పడట్లేదు ఒకసారి మీరు కూడా లైవ్లో చూస్తారని షూట్ చేయడం జరుగుతుంది ఒకసారి లైవ్లో చూడండి కింద నీడ కనిపించట్లేదు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇట్లా సూర్యుడు డైరెక్ట్గా మన మీద పడే ప్లేస్లో నుంచి ఉంటే నీడ కనిపించదంట ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనం నీడ అటు కానీ ఇటు కానీ జరగడం కూడా గమనించవచ్చు అని నేను విన్నాను చూద్దాం ఒక టూ మినిట్స్ ఎండ్లో నుంచున్న తర్వాత నీడ అటు కానీ ఇటు కానీ జరుగుతుంది అని విన్నాను కదా సో చూద్దాము టూ మినిట్స్ వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి టూ మినిట్స్ నీడ కనిపించదు అన్నారు టూ మినిట్స్ తర్వాత నీడ కనిపిస్తుంది అన్నారు అది కూడా లైవ్లో చూద్దాము అయితే కొన్ని కారణాల వల్ల ఇట్లా ఈరోజు సంవత్సరానికి ఒక రెండు రోజులు ఇట్లా నీడ నో షార్డు డే అనేది అయితే జరుగుతుంది అనంట కొన్ని సైంటిఫిక్ రీజన్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంది అయితే బిఎం బిర్లా సైన్స్ అధికారులు అయితే చెప్పడం జరిగింది సో పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అంటే టూ మినిట్స్ వరకు నీడ అనేది అయితే కనిపించలేదు నీడ కనిపించలేదు అని అంటే మనం నుంచున్నాం అనుకోండి ఎండలో నార్మల్ గా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక ఫ్రంట్ బ్యాక్ నీడ కనిపిస్తుంది కదా చూడండి కింద చూస్తుంటే టూ మినిట్స్ వరకు నాకైతే కింద ఓన్లీ నా స్ట్రెయిట్ గా నీడ అనేది మనం గమనించాం కానీ అటు ఇటు అనేది మాత్రం గమనించలేదు సో ఇలాంటి అద్భుత దృశ్యాలు ప్రతి సంవత్సరం రెండు సార్లు మాత్రమే వస్తుంటాయంట అంట కర్కాటక మకర రేఖల మధ్యనున్న ఉన్న ప్రాంతంలోని కనిపిస్తుందంట జీరో షాడో టైంలో లో అటు చూసుకుంటే సూర్యుడి ఆకాంక్ష మనిషి ఆకాంక్ష సమాంతరంగా ఉంటాయి అంటే సూర్యుడి కాంతి మనిషి పరిధి దాటిపోలేదంట అందుకే నీడపడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఈ నెల తొమ్మిదినే కాకుండా ఆగస్టు మూడును కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు దాదాపు ఆ సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ నీడ మాయమవుతుందని అటు చూస్తే ముంబై కానీ భువనేశ్వర్ కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇలాంటి నో షాడో డే అనేది కనిపిస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఈరోజు జీరో షాడో డే అంటే నీడ కనిపించదు అని నేనైతే టూ మినిట్స్ ఎండలో నుంచుని మీకు లైవ్ లో చూపించాను నేడైతే కనిపించలేదు టూ మినిట్స్ దాటినది తర్వాత ఇప్పుడు చూస్తే కొంచెం ఇటు సైడ్ గానీ అటు సైడ్ గానీ ఫ్రంట్ బ్యాక్ వరకు కనిపిస్తుంది సో జీరో షాడో డే ఈ రోజు ఇది వాటి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్